తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత కొండ సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ అని వ్యాఖ్యానించిన సురేఖ కేసీఆర్ సీఎం అయిన తర్వాత మేధావులు కూడా మాట్లాడడం మానేశారన్నారు. మేధావుల సూచనతో కేసీఆర్కు సంబంధం లేదని ఆయన అనుకున్నది చేస్తాడని వ్యాఖ్యానించారు. జాగృతి పేరుతో కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని, అధికారం వచ్చాక జాగృతిని కవిత పట్టించుకోలేదని, ఇప్పుడు సిబిఐ కేసులు రాగానే మళ్లీ జాగృతిని ముందుకు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. జాగృతిని అడ్డుపెట్టుకుని సిబిఐ నుంచి తప్పించుకోవాలని కవిత చూస్తున్నారని కొండా సురేఖ అన్నారు. జరిగిన తర్వాత మరి నిన్న పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి మీటింగ్ పెట్టడం, దాని విషయంలో నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అప్పుడే జాగృతిని పెట్టి దేశ విదేశాల నుంచి కూడా కోట్లాది రూపాయలు మరి కలెక్షన్లు చేసి ఆ జాగృతి పేరుట డబ్బు దండుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇంకా ఆ తర్వాత ప్రభుత్వాలు రెండోసారి వచ్చినాక ఇంకా జాగృతితో ఏం అవసరం లేదులే అని చెప్పేసి కంప్లీట్గా జాగృతిని పట్టించుకోవడం మానేసింది. జాగృతిగాలో ఉన్నప్పుడు బతుకమ్మ పేరిట మరి అన్ని దేశాల్లో కూడా బతుకమ్మ ఆడి అక్కడ కూడా కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆమె మీద కేసు పెట్టారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ రేపు ఇంకేదో నోటీస్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో, అరెస్టుకు కానీ దారి తీస్తుందో అనేటువంటి ఒక భయంతో మళ్ళీ ఈరోజు జాగృతిని మళ్ళీ రంగంలోకి దింపింది. అంటే తన వెంట జాగృతిని పెట్టుకొని సిబిఐ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కవిత గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నానమ్మా, మళ్ళీ ఏం చెప్తా ఉన్నావు నువ్వు జాగృతిలో అంటే మేధావులు మాట్లాడడం లేదు. మళ్ళీ దేశం కోసం మనమందరం కూడా గతంలో తెలంగాణ కోసం ఏ విధమైతే పోరాటం చేసినామో చెయ్యాలి అని చెప్తా ఉన్నాం. అమ్మ తల్లి తెలంగాణ కోసం పోరాటం చేసి వందలాది మంది విద్యార్థులు ఇతరులు చనిపోతే ఈరోజు లాభపడ్డది ఎవరమ్మా? ఈరోజు మీ కుటుంబం లాభపడ్డది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు వారి బాధ చూసి, వారి మరణాలు చూసి తెలంగాణ అవసరాన్ని గుర్తించి ఈరోజు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను దోపిడి దొంగల్లాగా ఈరోజు మీ కుటుంబం దోచుకు తిన్నది. ఇంకా తినడానికి ఏమీ లేదు, అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇక అందుకని దేశం మీద పడ్డారు. భారత రాబరీ పార్టీ ఇది, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరీ పార్టీ. ఇక్కడ రాబరీ అంత అయిపోయింది, ఇంకా భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు.